నమస్తే, నేను శివ జర్నలిస్ట్. వెల్కమ్ టు మరో కోణం. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల పోరు, ఎన్నికల సమరం మరలా మొదలైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఏపీ ప్రభుత్వం కరోనా నేపథ్యంలో ఎట్టి పరిస్థితులను ఎన్నికలు నిర్వహించడానికి అవకాశం లేదని చెప్తుంటే, ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ మాత్రం ఎన్నికలు నిర్వహించేందుకు మాత్రం సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 28వ తారీఖున ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆల్ పార్టీ మీటింగ్లో పార్టీల అభిప్రాయాలన్నీ తీసుకొని మెజారిటీ పార్టీలు ఎన్నికలు నిర్వహించాలని కోరితే మాత్రం అదే విషయాన్ని కోర్టుకు కూడా చెప్పబోతున్నారు. అయితే ఇదే సేమ్ టైంలో ఏపీ ప్రభుత్వం మాత్రం ఎన్నికలను మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే ఈరోజు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కూడా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేశారు. నవంబర్ నాటికి కరోనా కేసులు ఇంకా పెరగనున్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నవంబర్లో ఎలక్షన్ నిర్వహించడం లేదని కూడా ఆయన పేర్కొనడం కూడా జరిగింది. ఏదో బీహార్ ఎలక్షన్ గురించి చూపిస్తున్నారు, కానీ బీహార్లో అక్కడ సాధారణ ఎన్నికలు తప్పకుండా జరపాల్సిన ఎన్నికలు కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో బీహార్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. కానీ స్థానిక సంస్థల ఎన్నికలు అలా కాదు, అంత అర్జెంటుగా నిర్వహించాల్సిన అవసరం లేదు. తర్వాత ఎప్పుడైనా సరే కరోనా అదుపులోకి వచ్చాక, కరోనా కంట్రోల్లోకి వచ్చాక అప్పుడు నిర్వహించుకోవచ్చంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఇలా ఏపీ ప్రభుత్వం ఎన్నికలు వద్దని, ఈసీ రమేష్ కుమార్ ఏమైనా ఎన్నికలు నిర్వహించాలని ఆయన పట్టు ముందుకెళ్ళడం కూడా ఆంధ్రప్రదేశ్లో మాత్రం తీవ్ర చర్చకు దారితీసింది. కరోనా రాకముందు కరోనా నేపథ్యంలోనే 6 నెలల క్రితం ఎన్నికలు వాయిదా వేశారు రమేష్ కుమార్, అది అందరికీ తెలిసిందే. అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఏపీ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాల్సిందే, రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించకుండా ఎలా ఏకపక్షంగా వాయిదా వేస్తారంటూ కూడా అప్పట్లో వాళ్ళందరూ మాట్లాడారు. ఇప్పుడు రమేష్ కుమార్ ఎన్నికలు నిర్వహించడానికి ముందుకెళ్తుంటే మాత్రం ఏపీ ప్రభుత్వం మాత్రం ఆపేయాలని చూస్తోంది. మనం మొత్తం ఈ వ్యవహారం అంతా చూసుకుంటే ఫిబ్రవరిలో కరోనా నేపథ్యంలో ఆయన ఎన్నికలు వాయిదా వేశారు రమేష్ కుమార్. దానికి సంబంధించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ప్రెస్ మీట్ పెట్టి మరీ తన నిరసనను వ్యక్తం చేయడం జరిగింది, ఆరోపణలు విమర్శలు కూడా చేయడం జరిగింది. ఇదే వ్యవహారంపైన గవర్నర్ కలిసి అప్పటికప్పుడు కూడా ఈసీ రమేష్ కుమార్ మీద ఫిర్యాదు కూడా చేశారు. ఈ నేపథ్యంలోనే ఒక జీవో తీసుకొచ్చి ఆయన పదవీ కాలాన్ని తగ్గించి రమేష్ కుమార్ది కనగరాజుని ఎలక్షన్ కమిషనర్గా నియమించారు. ఆ తర్వాత రమేష్ కుమార్ కోర్టుకి వెళ్ళిన వ్యవహారం, ఆ తర్వాత సుప్రీంకోర్టుకి ఏపీ ప్రభుత్వం వెళ్ళటం, ఇదంతా కూడా మనకు తెలిసిన వ్యవహారమే. ఆ తర్వాత రమేష్ కుమార్ని ఎట్టకేలకు ఆయన మళ్ళా ఎన్నికల కమిషనర్గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలోనే హైకోర్టులో స్థానిక సంస్థలను ఎన్నికలు నిర్వహించాలంటూ ఒక పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్కు సంబంధించి ఇటీవలే హైకోర్టు ఏపీ ప్రభుత్వానికి తన వైఖరి చెప్పాలని కూడా సూచించింది. అయితే ఈ కరోనా నేపథ్యంలో ఎలక్షన్ ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించమంటూ కూడా ఏపీ ప్రభుత్వం కోర్టుకు చెప్పింది. పక్క రాష్ట్రాలు నిర్వహిస్తారు కదా, ఆంధ్రప్రదేశ్లో నిర్వహించడానికి ఏంటి మీకు అడ్డంకి అంటూ కూడా కోర్టు ప్రస్తావించింది. ఈ నేపథ్యంలోనే ఈసీ ఎన్నికల రమేష్ కుమార్ని కూడా స్పందించాలని కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే 2 రోజుల క్రితం నాకు ఎన్నికల నిర్వహణకు కానీ ఎన్నికల కమిషన్ కానీ నిధులు ఇవ్వడం లేదంటూ ఆయన హైకోర్టులో ఒక పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. హైకోర్టు జోక్యం చేసుకుని ఎన్నికల నిర్వహణకు నిధులు విడుదల చేసేలాగా ఆదేశాలు ఇవ్వాలని కూడా ఆయన కోరారు. ఏపీ ప్రభుత్వం తనకు ఏమాత్రం సహకరించడం లేదని కూడా ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే నిధులు ఈసీ అకౌంట్లో జమ చేయాలంటూ కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈరోజు రమేష్ కుమార్ ఎన్నికలకు సంబంధించిన ఒక అదనపు అఫిడవిట్ను కూడా దాఖలు చేశారు. ఎన్నికలు నిర్వహించడానికి 28న ఆల్ పార్టీ మీటింగ్ పెడుతున్నాము, ఆ పార్టీలు ఆ మీటింగ్లో మెజారిటీ పార్టీల అభిప్రాయాన్ని తీసుకొని ఎన్నికలు నిర్వహించేది లేనిది చెప్తామంటూ కూడా ఆయన ఈరోజు కోర్టుకు విన్నవించారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, అంటే ఏపీ ప్రభుత్వానికి, అలాగే రమేష్ కుమార్కి అప్పుడు ఫిబ్రవరిలో మొదలైన వారు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. మళ్ళా స్థానిక సంస్థల వారు కూడా ఇప్పుడు కూడా నడిచే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావన ఏంటంటే, మార్చి వరకు రమేష్ కుమార్ పదవీకాలం ఉంది, మార్చితో ఆయన పదవీకాలం ముగిసిపోతుంది. ఆయన తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని బహిరంగంగానే ముఖ్యమంత్రి జగన్ కావచ్చు, అలాగే మంత్రులు కావచ్చు ఆరోపణలు చేశారు. ఆయన ఎన్నికలు నిర్వహిస్తే కరోనా సంగతి అలా ఉంటే, కరోనా కేసుల సంగతి అలా ఉంటే తెలుగుదేశం పార్టీకి విపక్షాలకు అనుకూలంగా వ్యవహరిస్తారు, తాము దెబ్బతినాల్సి ఉంటుంది అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల భావంలా కనిపిస్తోంది. అందుకే ఆయన పదవీకాలం ముగిసిపోయాక మార్చి తర్వాత
తమకు అనుకూలమైన ఎన్నికల కమిషనర్ నియమించుకుని ఆ తర్వాత ఎన్నికలకు వెళ్ళాలనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లాన్గా కూడా కనిపిస్తోంది. అయితే తాను వెళ్లేలోపు ఎన్నికలు నిర్వహించాలని మాత్రం రమేష్ కుమార్ భావిస్తున్నట్లుగా కూడా సమాచారం అందుతోంది. మరి ఆయన ఎన్నికలకు ముందుకెళ్తారా లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుందా, మరలా ఈ గొడవంతా 6 నెలల క్రితం నుంచి నడుస్తున్న ఈ గొడవంతా మరొక కొత్త టర్న్ తీసుకుంటుందనేది వేచి చూడాలి.